Friends, welcome to our channel. Atthamma vaadulu 2 days spend chesam anamata. So, first day morning vlog already meeru Raitubidda Nirmalareddy channel lo chusaru. Dani continuation vlog anamata idi. So, mem entante Sivakona ane place ni ki vellalani cheppi plan chesam. So, daniki mundu preparation anta ela undi. Atthamma dani mundu pooja chesedi. So, atthamma morning routine avanni chesi tarvata మేము వెళ్ళే వరకు ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. తర్వాత శివకోనకు వెళ్ళిన తర్వాత సపరేట్ బ్లాగ్ తీస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం, కిచెన్ లోకి వెళ్ళిపోదాం. అత్తమ్మ ఏం చేస్తుందో చూసేద్దాం, వచ్చేయండి. సో తన డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తుంది. అవి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. సో తను నాకు బెంగళూరు కూడా పిండి పంపించింది, అంత బాగా వచ్చాయనమాట. సో ఇడ్లీ చట్నీ రెడీ చేసింది. తర్వాత పూజ చేసి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి, మళ్ళీ ప్రిపేర్ చేయడం కష్టం ఆకల్లో అని చెప్పి తన రొటీన్ ఎప్పుడు ఇలానే ఉంటుందంట. బాగానే ఉందిలే, ఇది బాగానే ఉంది, కట్టుకో. కట్టుకో అత్తమ్మా, ఇప్పుడు బయట పోవడానికి రెడీ అవుతుంది, చీర సెలక్షన్ చేస్తుంది. అది కూడా ఒక పెద్దదే లేదమ్మా, అది నేను కట్టుకున్నాను అత్తమ్మా పెళ్ళప్పుడు. పచ్చ చీర కట్టుకోలేదా? నీకు తేలిగ్గా ఉండేది చూసుకో, ఇబ్బంది పడకుండా నడిచేదానికి వాటికి నడవాలి కదా నువ్వు. కాటనే కట్టుకోలేదమ్మ, ఒకవేళ నీళ్ళలో కొంచెం తడిచినా పాడైపోకుండా ఉంటుంది. సిల్క్ అయితే పాడైపోదు, కాకపోతే ఏంటంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాగానే ఉంది అత్తమ్మ ఇదే. బాగుందలే, కట్టుకో. మొత్తానికి అత్తమ్మ చీర సెలెక్ట్ చేసేసింది, కలర్ఫుల్గా కట్టుకోతాము అంటే దాన్ని తీసి దీన్ని పెట్టేసింది. ఏనా దాన్ని రుబ్బుతున్నావా? బాగా మడత పెట్టి పెట్టు పాప, మా పిల్లకాయలు నీట్గా మడత పెడుతుంది, మేము రుబ్బేస్తుందో. ఏమైనా ఒక వయసు వచ్చినాక అత్తమ్మా, కాటన్ చీరలే హాయిగా ఉంటాయి కట్టేదానికి కూడా. ఈ వాళ్ళ దగ్గరే కదా అత్తమ్మా, ఊజిరాళ్ళ దగ్గరే కదా. ఎందుకు సౌజీ కట్టుకుంటారు, ఎందుకు ఇచ్చేసారు? ఫస్ట్ పొద్దున్న లేయంగానే స్నానం చేసి పూజ చేయింది అత్తమ్మకు నిద్ర పట్టదంట. ఎందుకో పూలాడంటే ఆడ పడేదంట అత్తమ్మ, ఏదైనా నీళ్ళల్లోనే పారేస్తుంట. సోజీ పాఠం ఎత్తుకోపోయిందా? పైన దగ్గర ఇచ్చారా? వాళ్ళకి మన ఇదిలాగా లక్ష్మీదేవి అదేనా, అన్ని చేతులతో ఇచ్చారత్తమ్మా? అవునా, నేనే చిన్న పాఠం తెమ్మన్నా. అవునులే, ఎందుకంటే ఇట్లాంటి పటాలు తేలేదు ఇక్కడ. అవునులే, అది తెచ్చిన లక్ష్మీ పటం మళ్ళీ వేస్తే కదా. అంతే కదా, మన వరకే ఉంటే అవి తెస్తే ఊరికే నాటేస్తానికి. లాంటి వాళ్ళు పాపం ఎండి పటం చేస్తానమ్మా. ఎండి పటం దండగా అత్తమ్మా, నల్లంగా అయిపోద్ది. నా పటం అయితే అసలు అబ్బా కర్రీ బుగ్గు అయిపోయింది కదా, కర్రీ బుగ్గు అయిపోయింది అత్తమ్మా. అసలు ఎండి పటాలు మాత్రం కొనబడలే, అందుకనే నేనేది వద్దమ్మా మామూలు. నాకు ఈ తంజావూరు పటాలు కూడా ఎంతో ఫుల్ కొచ్చపచ్చ కొచ్చపచ్చ డిజైన్ అట్ట, నేను నచ్చదు అత్తమ్మా. దేవుడు చెప్పి, మామూలుగా అయితే దేవుడు క్లియర్ గా కనబడితే బాగుండు. ఈ విధంగా మొత్తం గోల్డ్ కలర్ వేసేసి ఎట్టా ఉంటుంది. నువ్వు ఎప్పుడు చేస్తున్నావు?
అత్తమ్మ మనం అక్కడ తెచ్చినట్టురా అయ్యా, మళ్ళీ వచ్చినాయా? నా సుత్తు ఏమైనా కింద వేస్తే బాగుంటాయి అత్తమ్మ. చాలా మంది చెప్తూ ఉంటారు మన ఇంట్లో పువ్వులతో పూజ చేస్తే మంచిదంట, కానీ అందరికి అవకాశం ఉండదు కదా. కానీ పల్లెటూరులో వాళ్ళకైతే పువ్వులు పదవే ఉండదు. సో ఏదో ఒకటి కస్తూరి చెట్లు, లేకపోతే ఏమంటారు మందార పువ్వులు, ఏదో ఒకటి ఉంటాయి. సో అవి తీసుకొని పూజ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పువ్వులు వచ్చి వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఏంటి అంటే వేరే వాళ్ళ చెట్టల్లో పోసి పెట్టకూడదు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మన వీడియోస్ లో పెట్టినప్పుడు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అట్లాంటప్పుడు అయితే మనం బయట కొంటూ ఉంటాం, ఎక్కడెక్కడో పూసి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఏం సమాధానం చెప్తారో తెలియదు. సో అత్తమ్మ వాళ్ళకైతే ఫుల్ ఇంటి నిండా పువ్వులే అన్ని అక్కడ తెచ్చినట్టు అత్తమ్మ. ఈ ఒకటేనా? ఈ కూడా అన్ని పడిపోయింది అత్తమ్మ. చెట్టు పెద్దదయ్యి అదే ఏడు కాబట్టి వచ్చింది బాగా. ఇదైతే రావు ఇంక చాలేరా, చాలా కోసేస్తున్నా చాలవా. అది రావట్లే బాగా ఇదిగో ఇది ఒక కలరు ఎల్లో ఇది కదా అర్థ వచ్చిందా? ఇది కూడా నాకు కూడా బతుకుందా? ఇది వైట్ రెడ్ ఇదే ముద్ద బంతి వేసిన, ముద్ద బంతి వేయకుండా రెక్క బంతి వేసినావా? పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్ కాదు అది, పాలక్ పన్నీర్ అంటున్నావు అయితే. మళ్ళీ పోయేటప్పుడు సరే కోసి పెట్టేద్దాం అంటావా? సరికోటి సరే కోయలే అయితే పండిపోయినాయి బాగా. ఒకరో దారగాయలే బాగుంటాయి. నా కాలెత్తాడు అడుగులేసి ఆడవరకు నేను రాలేను, ఎత్తుకున్నా నేను రాను. సరే నేను వస్తే నేను రావాలంటే నువ్వు ఏమిస్తావు చెప్పు. సూపర్ క్యాచ్. ముష్టి కాయ కోసం చాక్లెట్ అన్నా, షవర్మా, ఫ్రైడ్ రైస్ అలాంటివన్నీ మంచిగా. ఇప్పుడు బాబాయ్ 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 పెళ్ళి 4-5 నెలల కుదరబోతుంది, ఏం కొనిస్తాడు అడుగు. సో అప్లికేషన్స్ అలవాటు చేసావు నిన్న. సో అప్లికేషన్స్ అందరూ ఎవరు కావాలన్నా అప్లై చేసుకోవచ్చు ఫ్రీ. తెలియదులే పాప, ఎవరు ఎవరు అప్లై చేసుకోవాలన్నా కూడా ఫ్రీ అన్నమాట. అప్లికేషన్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? ఒక అప్లికేషన్ 10,000 10,000 అకౌంట్ లేదు అప్లై చేసుకోవాలంటావా? మొత్తానికి అలుపెరగని అలుపెరగని హాకీ ప్లేయర్ కావాలంటే పొద్దున నిన్ను బుక్ చేసినా కానీ అంత అంత కష్టపడిపోలే బాబు, నాకు అందిపోద్ది. అయ్యో అయ్యో సూపర్ క్యాచ్. ఏమైనా దోరగాయలు బాగుంటాయి మెత్తగుంటే అంత టేస్ట్ ఉండవు, ఏమైనా కొంచెం మీడియం ఉంటేనే బాగుంటాయి. మీకు ఇప్పుడే చెప్తున్నా, మీ ఇద్దరం తప్ప మీరిద్దరు తప్ప ఇంకెవరన్నా కార్ లేక నేను దిగి వెళ్ళిపోతా కొరకు నేను బస్ ఎక్కిచ్చేసి. బలు సరే చూడండి, హాకీ ప్లేయర్ ఇక్కడ అంతా చూపిస్తున్నాడు. ఏం కొద్దాం ఏం కొయ్యాలి తెలియట్లేదే, ఏం కావట్లా తెలియట్లేదే. వద్దులే మళ్ళీ ఎందుకు ఇది ఇది చూడు అమ్మా, వద్దులే మా తల్లి చెట్టు వేసుకుంటున్నావు. మా వంకాయ చెట్లా పాపా? పాపా అవునా? పాపకి ఇప్పుడు ఒక టెస్ట్ పెడతా, విజయ్ బాబా ఇష్టమా అశోక్ బాబా ఇష్టమా? విజయ్ బాబా విజయ్ బాబా లిటరల్ గా ఫోన్ ఎత్తుకుంటు ఎందుకు మోసేది, నేను పెట్టుకొని వస్తా అన్నాడు. ఈ బాబాయ్ లగేజ్ అన్ని నా చేత మోపిస్తాడు అందుకనే. అంతే కదా, రేపు పెళ్లి నా కష్ట నష్టం తెలియాలి కదా. కష్టం తెలియకుండా కూతురు వచ్చినప్పుడు నీకేం కష్టం వచ్చింది? నేనేం చేయను. కానీ ఇది పర్లేదు కదా, చెట్టు చిన్నదైనా కూడా
కానీ టేస్ట్ ఉంటే బాగుంటది. ఎందుకు ఎందుకు కట్ చేస్తావా? ఎంత ట్రిమ్ చేస్తే అంత బాగా వస్తుంది. చెట్టు ట్రిమ్ చేస్తేనే భయంకరంగా వస్తుంది కాయలు. అవునా అమ్మా? మన ఇంట్లో కూడా టైవాన్. అలాగనే అయినా మనకెందుకు గానే. అమ్మ ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు. ఎలాంటి అమ్మాయి కావాలా? మంచి గోవా ఫిగర్ కావాలంట. గోవా ఫిగర్లు కావరం చేయడానికి పనికిరారు. ఊరికే ఇద్దరు నాకు కూడా వైట్ పిల్ల ఉంది, నాకు కూడా రష్యా పిల్ల ఉంది అన్నట్టు చెప్పుకోవడానికి పనికి వస్తారు. మా ఊర్లో చాలు ఒక రౌండ్ వేసి వెళ్ళిపోవడే. ఓ అబ్బో ఒక తెల్లట అత్తమ్మా చూడు, గోవా గోవా అమ్మాయిని చూడు. ఇక్కడ వాళ్ళు వద్దంటున్నాడు అత్తమ్మా. మా అత్తమ్మ అప్పుడు అప్పుడు పుట్టాల్సిన కాదు. మా అత్తమ్మకి ఇప్పుడు ట్రెండ్ కి ట్రెండ్ సెట్ చేస్తుంది. లేదు ఆ చూడు గా లైటింగ్ అలా ఉంది మెరుస్తుంది. మీరు ఇప్పుడు కాదులే ఆయన అక్కడ నేడు వచ్చి నాకు తెలిస్తే తెలుస్తుంది. ఇప్పుడు అన్ని ముదిరిపోయినట్టే అనిపిస్తున్నాయి కదా. అక్కడ అక్కడ కూడా అట్టే ఉంది. ఏ పూజా కార్యక్రమం వదిలేసి మళ్ళీ ఎక్కడికి వచ్చినావా? పూలా జాజి పూలా? అదే. సో మా అత్తమ్మ రెండో కోడలు కూడా, ఫస్ట్ కోడలు సూపర్ కోడలు వచ్చింది. భూమిలో పుట్టిన కోడలు వచ్చింది, భూమి పైన పుట్టిన కోడలు వచ్చింది. సో రెండో కోడలు కూడా మంచి కోడలు రావాలని మా అత్తమ్మ రోజు పూజలు పునస్కారాలు. పూజలు పునస్కారాలు నా పెద్ద కోడలు బంగారు, నాకు సీతమ్మ లాగా నా బంగారు కోడలు. అది నువ్వు చేసుకునే అదృష్టం అత్తమ్మ, అలాంటి కోడలు దొరకడం. నిజంగా ఈ జనరేషన్ లో నీ కోడలు లాంటి కోడలు ఉండరు అత్తమ్మ. అవును అత్తమ్మ కోడలు సీతమ్మ లాంటి వారంట, సీతమ్మ లాంటి కోడలంట. కరెక్ట్గా పోల్చినాం అత్తమ్మ, కరెక్ట్గా పోల్చినాం. నువ్వు సంసారానికి నువ్వు బంగారత్తావు కదా, నువ్వు బంగారత్తావు కదా. సో అలాంటి కోడలు దొరకడం అత్తమ్మ చేసిన పూజా ఫలం అని చెప్పచ్చు. అదే విధంగా తను కూడా ఇలాంటి అత్త దొరకడం తనకు కూడా అదృష్టం. సో ఇద్దరు బంగారు పూలతో పూజ చేసుకుని వచ్చారేమో, ఇలాంటి అత్త కోడలు సెట్ అవ్వడం. అదేవిధంగా మా విజయ్ కూడా చాలా అదృష్టవంతుడు. అట్ ద సేమ్ టైం తను కూడా విజయ్ లాంటి భర్త దొరకడం తనకు కూడా అదృష్టం అని చెప్పచ్చు. వీళ్ళ మ్యారేజ్ వీడియోస్ మీరు ముందు చూశారు కదా. సో అత్తమ్మ కొడుకు మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా మీరు సీరియస్గా చూశారు. సో తన గురించే ఇప్పుడు చెప్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అత్తమ్మ తన గురించి చెప్తూ ఉంటే. సో ఇంత అర్థం చేసుకునే కోడలు, ఇంత ఫ్యామిలీలో ఒదిగిపోయే కోడలు దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. సో దీని కంటిన్యూషన్ బ్లాగ్ మళ్ళీ చూద్దాం. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది.